తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం తొయ్యూరు గ్రామం. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 9వ తరగతులకు సెలవులు ప్రకటించింది. మహమ్మారి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ రోజు నుండి పాఠశాలలు మూసివేయడం జరిగింది. విషయం తెలియక స్కూల్స్ కు వచ్చిన విద్యార్థులను తిరిగి ఇళ్లకు పంపించామని దేవిపట్నం మండలం తొయ్యూరు జెడ్బిహెచ్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ముత్యాలరావు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ రోజు నుండి తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 1 తరగతి గదిలో 16 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ 10వ తరగతి విద్యార్థులకు విద్యను బోధిస్తున్నామని తెలిపారు. నెల ఇరవై నుంచి సెలవులు ప్రకటించడంతో 6 నుంచి 9 విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు వచ్చినా సెలవులను పంపించాం. 10వ తరగతి విద్యార్థులు 25 మంది రోజు తరగతులకు వస్తారు. ఈ రోజు కూడా వాళ్ళకి తరగతులు నిర్వహిస్తున్నాం. కోవిడ్ దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చిన అసోసి ప్రకారం అన్ని ప్రికాషన్స్తో తీసుకుంటున్నాం. ప్రతి విద్యార్థిని కూడా శానిటైజర్ పెట్టుకోమంటున్నాం. స్కూల్లో కూడా శానిటైజర్ అరేంజ్ చేస్తాం.